హలో ఫుడీస్, వెల్కమ్ టు మిస్ మై ఫుడ్. ఇవాళ నేను సింపుల్ అండ్ సూపర్ టేస్టీ ప్రాన్స్ మసాలా పులావ్ రెసిపీ చెప్తున్నాను. చాలా స్పైసీగా, యమ ఘాటుగా, మంచి అరోమాతో ఉంటుంది. ఇది ఎంత ఈజీ అంటే ఈవెన్ బ్యాచిలర్స్ కూడా అద్భుతంగా చేయగలిగేంత రుచితో చాలా సింపుల్గా తయారవుతుంది. వీకెండ్స్లో ఈ ఒక్క పులావ్ చేసుకొని ఇంకేదైనా మీరు స్వీట్ చేసుకున్నారంటే సాటిస్ఫాక్షన్తో ఫుల్ఫిల్మెంట్ వచ్చేస్తుంది. అంత సూపర్ రెసిపీ ఇది. లెట్స్ స్టార్ట్. ముందుగా ప్రాన్స్ మసాలా పులావ్ కోసం ఓ మసాలా తయారు చేసుకోవాలి. దానికోసం ప్యాన్లో పైన టెక్స్ట్ కనిపిస్తుంది కదా, ఆ కొలతల్లో తీసుకోండి. వీటిని సన్నని సెగ మీద మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. నిజానికి ఇవన్నీ అందరిళ్లలో రెడీగా ఉండేవే, అవి కూడా వేసి చేసుకోవచ్చు. ఇలా అప్పటికప్పుడు వేపుకొని మసాలా వేసి చేస్తే ఆ పులావ్కి వచ్చే ఫ్లేవర్ ఉంటుంది చూసారా, అది రెడీగా ఉన్న పౌడర్లు వేస్తే రాదండి. చాలా గొప్ప అరోమాతో ఉంటుంది. మసాలాలన్నీ సువాసన వచ్చేంత వరకు వేగిన తర్వాత తీసి మిక్సర్ జార్లో వేసి మెత్తని పొడి చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు పులావ్ కోసం మరో గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకోండి. వేడెక్కిన నెయ్యి నూనెలో చూడండి ఈ మసాలా దినుసులన్నీ వేసి 30 సెకండ్లు మాత్రమే వేపుకోండి చాలు. అంతకంటే ఎక్కువగా వేగితే మసాలాలు మాడి చేదొస్తుంది. మీరు కానీ స్పైస్ లెవెల్ తక్కువగా తినేవారైతే ఈ మసాలాల్లో కాస్త తగ్గించుకోండి. మసాలాలు వేగిన తర్వాత ఓ పెద్ద ఉల్లిపాయ సన్నని చీలికలు వేసి అనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి వేపండి. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి, మీరు స్పైస్ తినేవారైనా మిగిలిన మసాలాలు ఎలా వేసినా పర్లేదు, కానీ జాపత్రి మాత్రం మితంగా వేసుకోవాలని గుర్తుంచుకోండి, లేదంటే చాలా ఘాటు తినలేరు. ఉల్లిపాయ రంగు మారుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ తాజా అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేపుకోండి. అల్లం వెల్లుల్లి ముద్ద వేగిన తర్వాత ఓ పెద్ద టొమాటో చీలికలు వేసి మెత్తబడేంత వరకు వేగనివ్వాలి. టొమాటోలు పూర్తిగా మెత్తబడిన తర్వాత 300 గ్రాములు క్లీన్ చేసుకున్నటువంటి రొయ్యలు, ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి రొయ్యలు నీరు వదిలి సగం అవుతాయి అందాక ఫ్రై చేయండి. ఇక్కడ మీరు సముద్రపు రొయ్యలు వాడేటైతే ఉప్పు కాస్త తగ్గించి వేసుకోవాలని గుర్తుంచుకోండి, లేదంటే బాగా ఉప్పుగా అయిపోతుంది పులావ్. చూడండి 4 నిమిషాలకి జీడిపప్పు మాదిరి నీరు వదిలి రొయ్యలు ఇలా అవుతాయి. ఇంతకంటే ఎక్కువగా వేపితే కనుక రొయ్యలు చాలా గట్టిగా అయిపోతాయి, తినలేరు పులావ్లోని గుర్తుంచుకోండి. చాలు నీరు వదిలి సగం వేగితే. ఇప్పుడు ఇందులో 1.5 కప్పులు గంటసేపు నానబెట్టినటువంటి బాస్మతి బియ్యం వేసుకోండి. ఆ పైన 2 పచ్చిమిర్చి చీలికలు, ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలా పొడి, ఆ మసాలా పొడి అంతా పడుతుంది వేసేయండి. ఇంకా ఇందులో 1/4 కప్పు పెరుగు వేసి మెతుకు విరగకుండా 3-4 నిమిషాలు వేపుకోండి. మీ అందరికీ కప్పు అంటే తెలుసు కదా, 185 గ్రాముల నుంచి 190 గ్రాములు అవుతుంది. సుమారుగా 4 నిమిషాలకి అడుగు పట్టడం మొదలవుతుంది. అప్పుడు ఇందులో 2x నీరు అనమాట, 3 కప్పుల వేడివేడి నీరు పోసి నెమ్మదిగా ఒకసారి కలిపి ఉడుకు పట్టనివ్వండి అన్నాన్ని. అన్నం ఉడుకు పట్టిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలపకుండా మామూలు అన్నం వండుకున్నట్టు వండుకోవడమే. పులావ్ ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోతుంది, ఇంకాస్త చెమ్మచెమ్మగా ఉంటుంది. అప్పుడు ఇందులో చిన్న కట్ట కొత్తిమీర తరుగు, 1/2 చెక్క నిమ్మరసం పిండి ఒక్కసారి నెమ్మదిగా కలిపి మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాల పాటు కుక్ చేయండి. ఓ 5 నిమిషాలు కుక్ చేసిన తర్వాత చూడండి పులావ్ ఎంత బాగుందో, ఈ పాటికే ఇల్లంతా ఘుమఘుమలాడిపోతూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి మూత పెట్టి 20 నిమిషాల పాటు అలా వదిలేయండి. చాలామందికి పులావ్తో పాటు ఎగ్స్ తినే అలవాటు ఉంటుంది, అలాంటి వారు గుడ్లకి ఘాట్లు పెట్టి ఈ స్టేజ్లో వేసి వదిలేయండి. చూడండి 20 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత పులావ్ పొడి పొడిగా ఎంత బాగుందో, చిల్డ్ రైతాతో జబర్దస్త్ కాంబినేషన్, సాటిస్ఫాక్షన్ అష్యూర్డ్ రెసిపీ. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఇది కాస్త మసాలాల ఘాటు ఎక్కువగా ఉండేటువంటి పులావ్. స్పైస్ తక్కువగా తినేవారు మాత్రం కొన్ని మసాలాలు తగ్గించుకోవాలని గుర్తుంచుకోండి. ఏంటి నచ్చిందా, ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మైఫుడ్.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మైఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.